రఘురామ ఎంట్రీతో అక్కడ టీడీపీ 3 ముక్కలు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పండగ పూట కంటతడి పెట్టుకుంటూ మరీ కన్ఫర్మ్ చేశారు. ఇక అధికారిక ప్రకటన తరువాయని చెబుతున్నారు. ఈ సమయంలో టికెట్ అయితే దక్కించుకుంటున్నారు, కానీ ఉండిలో ఆర్ఆర్ఆర్కి అంత అనుకూల వాతావరణం లేదనే చర్చ అప్పుడే వెస్ట్లో మొదలైపోయింది. అవును, కూటమిలోని పార్టీల అధినేతలతో తనకున్న సాన్నిహిత్యం మేరకు రఘురామకృష్ణంరాజు ఎవరిని ఇబ్బంది పెట్టైనా టికెట్ దక్కించుకోవచ్చు, కానీ కార్యకర్తలను స్థానిక నాయకులను కలుపుకుని పోవడం, అసంతృప్తులను బుజ్జగించడం అంత ఈజీ కాకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు. పైగా డబ్బుతోనే అన్నీ సాధ్యం కాదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారని తెలుస్తోంది. కారణం, రఘురామ ఎంట్రీ ఇస్తే ఉండిలో టీడీపీ 3 ముక్కలు అవడం ఖాయమని అంటున్నారు. ఉండి నియోజకవర్గం టీడీపీలో ఇప్పటికే 2 వర్గాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ ఆవేదన చెందుతూ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రెబల్గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో రామరాజుకి కొత్త సమస్య వచ్చి పడిందని చెబుతున్నారు. ఈ సమయంలో ఉండిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో రామరాజు ఓపెన్ అయిపోయారు. తన ఆవేదనను కార్యకర్తలతోనూ అనుచరులతోనూ పంచుకున్నారు. ఇందులో భాగంగా టికెట్ వేరే వారికి కేటాయించారంటూ కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు రామరాజు. ఈ సమయంలో కార్యకర్తలు కుటుంబ సభ్యుల సూచనలు తీసుకుని నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. రాజకీయాలు విరమించుకోవడం పైన ఆలోచిస్తానని చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు మార్క్ రాజకీయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రికలు కూడా అచ్చేసి పంచుతున్న సమయంలో పెళ్లి క్యాన్సిల్ అయినట్లుందని వాపోతున్నారు. దీంతో ఇప్పుడు ఉండి టీడీపీలో జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోతోంది. ఇప్పటికే శివరామరాజుకి హ్యాండ్ కావాల్సినన్ని ఇబ్బందులు వస్తోన్న వేళ ఇప్పుడు రఘురామ ఎంట్రీ అవసరమా అనేది కీలక ప్రశ్నగా ఉంది. లోకల్గా ఇంత రచ్చ జరుగుతున్న నేపథ్యంలో రఘురామకు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది వేచి చూడాలి.